हाय हेलो वेलकम टू माय चैनल नेनु मी प्रियांका राव गारी अम्माई अंदर की चिलुक द्वादशि शुभाकांक्षलु सो ई रोज मेमु पूजने चेसुकुंटुन्नामु ईवनिंग अन्नी अरेंजमेंट्स अयिते चेसुकुन्नामु नेनु मम्मी डाडी अनि तेज उन्नारु काबट्टी नलुगुरिकी मम्मी अरेंजमेंट्स चेसिंदि ओत्तुलु अन्नी एलिगिंचडानिकी तुलसी कोटनी अला रेडी चेसामु मोत्तम अंता कड़िगी पसुपु रासी फ्लावर्स अवी पेट्टी अलंकरिंचामु अंड उसिरि चेट्टु कूडा वेयाली ऐ मीन उसिरि रोब्ब कायलु उन्नदि वेयालन्नमाट सो अंड इंकोकटि कोत्त इंकोक तुलसी अनेदि वेसुकोवाली ई रोजु सो अदि चेसाम अला ఈవినింగ్ నుండి ఏం చేస్తున్నామో అనేది చూపిస్తున్నాను ఇక్కడ మమ్మీ వచ్చేసి అక్కడ ఉసిరి కొమ్మ అనేది పెట్టి మొత్తం పసుపు రాశారు కుంకుమ బొట్ల అనేది పెడుతున్నారు కొంచెం కొంచెం బిట్స్ అనేవి నేను ఇక్కడ యాడ్ చేశాను ఇక్కడ మమ్మీ వచ్చేసి ముగ్గు వేస్తున్నారు నాకు చాలా నచ్చాయి ఏ చిన్న ఫెస్టివల్స్ అన్నా కూడా కొంచెం ఏదో అందంగా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాం అన్నమాట ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి కూడా సో మమ్మీ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తారు ఇలా గుర్తుపట్టారా ఇక్కడ మమ్మీ వచ్చేసరికి ఒత్తులవి చేస్తుంది అంటే అందరూ చేసుకుంటారు పూజ అనేది లైక్ కొంచెం అలా లైటింగ్స్ పెట్టి ఏదో డెకరేటివ్ వేగా కలర్ఫుల్ గా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ చాలా ఓపిక అనేది కావాలి yes బ్యూటిఫుల్ గా అయితే అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకుంటున్నాము ఈ ముగ్గులు నాకు చాలా చాలా నచ్చాయి ఇలా లైటింగ్ అయితే పెట్టాము వెనకాల బాగుంటుందని చెప్పేసి ఇన్ ద మీన్ వైల్ మీ అందరితో నేను ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా హ్యాపీనెస్ అన్నమాట అది చాలా 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 హ్యాపీగా ఉన్నాను అసలు ఈ పూజ చేసుకుంటున్న టైంలో ఎందుకంటే నేను కొన్ని ఫ్లవర్స్ కావాలని చెప్పి నేను తేజ బయటికి వెళ్ళామన్నమాట ఫ్లవర్స్ తీసుకొద్దామని సో ఫ్లవర్స్ తీసుకుంటున్న టైంలో ఎవరో ఇద్దరు అమ్మాయిలు అంటే నా సబ్స్క్రైబర్సే వాళ్ళు సడన్గా నేను ఫ్లవర్స్ తీసుకుంటుంటే ప్రియాంక అక్క అని చాలా స్వీట్గా అరిచారు వాళ్ళు సో నేను సడన్గా చూసేసరికి ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీనెస్ కనిపించిందండి వాళ్ళ ఫేస్లో నాకు హాయ్ అని చెప్పారు నేను కూడా వెంటనే హాయ్ అని చెప్పాను ఇట్లా హ్యాండ్తో చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరు ఫేసెస్ అయితే వెలిగిపోయినాయి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఏ లాట్ అసలు తర్వాత నేను తిరిగి ఇంటికి వస్తుంటే నాకు లిటరలీ టీయర్స్ అనేవి వచ్చాయి నేను ఇది ఇన్స్టాలో కూడా పెట్టాను ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవి 108 నామాలు అనేవి ఉంటాయి కదా అవి చదువుతున్నారు సో నేను పూజ అనేది చేసుకుంటున్నాను ఆ హ్యాపీనెస్కి నాకు నైట్ స్లీప్ కూడా రావట్లేదు అందుకే ఇదంతా కూడా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట సో యా ఇదే టైంలో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని నాకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇంకా వాళ్ళ ఫేసెస్లో వెలుగు నాకు నిజంగా కనిపిస్తుందండి థ్యాంక్స్ ఏ లాట్ వాళ్ళిద్దరికీ కూడా ఈ వీడియో చూస్తున్నారనే అనుకుంటున్నాను నేనైతే అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే కావాలండి మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు 6000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఇంత త్వరగా అయ్యాము మన ఛానల్కి థ్యాంక్స్ ఎ లాట్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ కూడా చేయండి తొందరగా మనం 10,000 అయిపోవాలని కోరుకుంటున్నాను నేనైతే
ఇక్కడ నైవేద్యం పెడుతున్నాను, ఫ్రూట్స్ అండ్ మమ్మీ చేసింది పానకం, సలివిడి వడపప్పు, అటుకులు బెల్లం అండ్ క్షీరన్నం. ఇవన్నీ కూడా నైవేద్యం కింద దేవుడికి పెడుతున్నాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, రావు గారి అమ్మాయి 2021 అని ఉంటుంది. సో ఫాలో అవుతే మీకు డే టు డే అప్డేట్స్ అనేవి పెడుతూ ఉంటాను, తెలుస్తూ ఉంటాయన్నమాట. సో డోంట్ ఫర్గెట్ మీ టు ఫాలో ఇన్ ఇన్స్టా రావు గారి అమ్మాయి 2021 అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దాట్ నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ముందు వచ్చేస్తాయి. అక్కడ పెట్టు, దేవుడికి ఇచ్చేయి, దేవుడికి. గార్లిక్ వేస్తుంది. దేవుడి దగ్గర పెట్టేసి అక్కడే, ఈ పెట్టు మీద పెట్టలేదు. ఇక్కడ మమ్మీ కూడా పూజ చేసుకుంటున్నారు. నేను ఫస్ట్ ఈ దీపాలన్నీ కూడా వెలిగించేస్తాను. మీరు చూసినట్టయితే నాకు దీపాలు అవి వెలిగించడం చాలా ఇష్టము. అసలు నా దివాళీ వ్లాగ్ చూసుంటే కనుక మీకు తెలుస్తుంది, ఆ ముగ్గులో ఉన్న దీపాలన్నీ కూడా నేనే వెలిగించాను. ఏమో తెలీదు, చిన్నప్పటి నుంచి కూడా మాక్సిమం ఎన్ని దీపాలన్నా వెలిగించాలనిపిస్తుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా డైలీ దీపాలు అనేది పెడుతూనే ఉంటున్నాను నేనైతే. ఓ పక్కన అసలు ఫుల్ గాలి వేస్తుంది, అయినా కూడా అవి బాగానే వెలుగుతున్నాయి. మా జాయ్ టామ్ ఏమో అసలు దివాళీ ఏమో అనుకుని భయపడిపోతున్నాయి ఆ దీపాలు అవన్నీ చూసి. ఎక్కడో సోఫా వెనకాలకి వెళ్ళిపోయి దాక్కున్నాయన్నమాట. ఆ 365 ఒత్తులు వచ్చేసి నలుగురికి, నాలుగు అంటే నాకు, తేజాకి, డాడీకి అండ్ మమ్మీకి అని చెప్పేసి అట్లా 4 ఇట్లో పెట్టింది అండ్ అరటి దాంట్లో కూడా ఆ ఒత్తులు అనేది వేసి పెట్టింది. దీపాలన్నీ వెలిగించేసాను, ఇప్పుడు 365 ఒత్తు వెలిగిస్తున్నాను. అండ్ ఇవి కూడా వెలిగిస్తున్నాను ఒకటి. యాక్చువల్లీ నలుగురికి అని చెప్పి మమ్మీ ఇలా అరేంజ్ చేసి ఉంది. ఇవి ఆవు నెయ్యిలో నానబెట్టిన ఒత్తులు, పువ్వొత్తులు. ఎందుకో తెలీదు ఈ ఒత్తులు అనేవి మాకు చాలా ఇష్టము, నాకు మా తమ్ముడికి. భలే బుజ్జి బుజ్జిగా క్యూట్గా ఉంటాయి. చిన్నప్పుడైతే ఇద్దరం కొట్టుకునే వాళ్ళం, అసలు నేను వెలిగిస్తా నేను వెలిగిస్తా అని చెప్పేసి. చాలా బాగుంటాయి అసలు అవి. ఉసిరి దీపాలు, నేను ఇప్పుడు ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నాను. నేను అన్నీ వెలిగించేసాను కదా, ఇప్పుడు తేజ వెలిగిస్తున్నాడు అనమాట. 365 ఒత్తు అండ్ ఆ పువ్వు ఒత్తులు అన్నీ కూడా తేజ వెలిగిస్తాడు. ఇది మా ఫస్ట్ కార్తీక మాసము మ్యారేజ్ అయ్యాక ఇద్దరం కలిసి అలా దీపాలు అవి వెలిగించడం చాలా చాలా బాగుంది. ఎంతన్నా చాలా స్పెషల్ కదా ఫస్ట్ దంటే. అండ్ ఏంటంటే నేను చాలా చిన్న చిన్న వాటిని కూడా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తాను. ఐ ఎంజాయ్ ఆల్ ద క్యూట్ లిటిల్ థింగ్స్.
చాలా మంది అడుగుతారు అసలు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నామని. అసలు ఇదేనండి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రతి చిన్నదానికి కూడా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ బి సో హ్యాపీ. అదే హ్యాపీనెస్ని నేను అందరితో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి తేజ కూడా ఉసిరి దీపాలు వెలిగిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి మమ్మీ వెలిగిస్తుంది అండ్ నెక్స్ట్ డాడీ కూడా అన్ని ఒత్తులు వెలిగించారనమాట. సో నేను అంతా కూడా గుర్తుగా పెట్టుకుంటున్నాను. చాలా స్పెషల్ ఇది. చిన్నప్పటి నుంచి ఎన్ని అయిపోయినా కూడా ఇది మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ కాబట్టి చాలా చాలా స్పెషల్. ఓన్లీ మా తమ్ముడు ఒకడు మిస్ అవుతున్నాడు. వాడు అట్ ప్రజెంట్ అక్కడ యూరోప్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. యూరోప్ వెళ్ళాడనమాట ట్రిప్కి. సో త్వరలో నేను మా తమ్ముడిని కలుస్తున్నాను. సో ఎక్కడ కలుస్తున్నాము ఏంటి అని మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే నాకు కమెంట్స్ చేయండి. అండ్ అప్డేట్స్ అనేవి లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాలో ఇస్తాను. కంపల్సరీ ఫాలో అవ్వండి రావు గారి అమ్మాయి 2021. సో దట్ డే టు డే అప్డేట్స్ అన్నీ కూడా కంపల్సరీ నా ఇన్స్టాలో ఉంటుంది. సో మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే ఎక్కడ కలుస్తున్నాను వాడిని ఏంటి అని చెప్పి గెస్ట్ చేస్తే మాత్రం ఏమన్నా ఐడియా ఉంటే మీరు కామెంట్ చేయండి. సో మమ్మీ వెలిగించేశారు, ఇప్పుడు డాడీ కూడా వెలిగిస్తున్నారు. అందరం కూర్చుని ఉన్నాం అలా. అందరం వెలిగించేసాము. అసలు ఆ వెలుగు చాలా చాలా బాగుంది. వాటిని అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో అందరూ కూడా అలా చూస్తూ ఉంటున్నారు. నేను జస్ట్ అలా ఒక క్లిప్ అనేది తీసుకున్నాను వీడియో. కళ్ళతో చూస్తుంటే చాలా బాగుంది. అలా వీడియోలో కన్నా కూడా లైవ్లో ఇంకా బాగుంది అనమాట. అసలు చూసారు కదండి. ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రావు గారి అమ్మాయి.